విద్యార్థులు పట్టుదలతో చదివితే మంచి భవిష్యత్ ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ అన్నారు. మంగళవారం స్థానిక ఐఎంఏ హాల్లో ప్రభుత్వ హాస్టళ్లకు బ్లాంకెట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలికాలంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హాస్టళ్లకు బ్లాంకెట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే 40 రోజుల్లో పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు వ్రాసే సమయం దగ్గర పడుతుందని, విద్యార్థులు లక్ష్యంతో చదవాలని అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న ఆశలను బొమ్మ చేయకూడదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి రాజేశం, ఆర్డీఓ డాక్టర్ నరేందర్, డీఓ వెంకటేశ్వర్లు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. కానీ మీ తల్లిదండ్రులు పాపం అమాయకులు, మా ఓడు పాపం పోయి జగిత్యాల పోయి మా అమ్మాయో ఆర్డీఓ గారు మరి ఇతర అధికారులు ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారం. మన జిల్లాలో పిల్లలు అంటే చిన్న చిన్న బిడ్డలు ఖచ్చితంగా రాయడం ద్వారా మీరు ఫస్ట్ అవర్స్ లో టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, ప్లస్ ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీ పేపర్ 2-3 ఫస్ట్ క్వశ్చన్ తీసినప్పుడు కల్పించాలంటే ఉద్దేశంలో ఈరోజు ఈ యొక్క బ్లాంకెట్స్ అనేటువంటి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి కలెక్టర్ గారు నిజంగా పిల్లలందరినీ కూడా తన కుటుంబ సభ్యులుగా చూసుకొని మీకు ఈ యొక్క ఏర్పాటు అనేటువంటిది చేయడం చాలా చాలా మంచి విషయం. మరి ఈ ఇందాక పిల్లలతో రియాక్ట్ అవుతుంటే మీరు చెప్పారు ఈ వచ్చే 40 రోజుల్లో మంచి ప్లానింగ్ చేసుకొని మేము మంచిగా ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతామని చెప్పేసి చెప్పారు. దానికి మీ యొక్క ఉపాధ్యాయులు మరియు వెల్ఫేర్ ఆఫీసర్స్ మంచి సహాయ సహకారాలు చేస్తున్నారని చెప్పేసి ఇందాక చెప్పడం జరిగింది. నిజంగా కూడా చాలా అభినందనీయము. మరి మన జిల్లా గత సంవత్సరాల ఫలితాల్లో చూసినట్టయితే మొదటి స్థానంలో ఉంది. ఈసారి కూడా ఆ యొక్క స్థానాన్ని మనం అలాగే విధంగా కాపాడుకుంటూ ఇంకా 100% రిజల్ట్స్ను మనము తీసుకొని రావాలి. మనకు ప్రభుత్వం తీర్చేటువంటి ఏర్పాట్లు కాకుండా కూడా మనకు మన కలెక్టర్ గారు చాలా చొరవ తీసుకొని ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు మనము వారిని అభినందించాలి. వ్యక్తిగతంగా నేను కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా మీరు అభినందించాలి. మరి ఈ సదుపాయాలను వినియోగించుకోవడం కాదు, మరి వాటి యొక్క ఫలితాలు మీ యొక్క ఎగ్జామినేషన్స్లో చూపించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ సంక్రాంతి. హౌ ఆర్ యు స్టడీ? టీచర్లు ఉన్నారా? సరే, రావట్లేదు. టీచర్లు ఉన్నారా లేదా? ఉన్నారు. పాఠాలు చెప్తున్నారా? పుస్తకాలు ఉన్నాయా? క్లాస్ రూమ్లు ఉన్నాయా? దాంట్లో అన్ని నోట్బుక్లు ఉన్నాయా? రాసుకుంటున్నారా? సరే, ఇవన్నీ దేనికోసం? ఎవరి చదువు కోసం? మీ చదువు కోసం. మేమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ప్రభుత్వం దేనికోసం పెట్టింది? మీకోసం. మీ తల్లిదండ్రులు ఎందుకు పంపించారు? మీ చదువు కోసం. ఇంతమంది టీచర్లు ఎందుకు పెట్టారు? మరి చదువుకునే వాళ్ళు ఇవ్వాలి, అవునా కదా? మరి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ మార్పులు ఎందుకు వస్తాయి? మేము కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ మీద ఆశ పట్టుకునేది ఏంటంటే బాగా చదవాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీరు సొసైటీతో రావాలి, యూ షుడ్ బి జాబ్ సి
సీకర్ కాదు జాబ్ క్రియేటర్ కూడా కావాలి. జాబ్ సీకరే కాదు జాబ్ క్రియేటర్ కూడా కావాలి. అలా కావాలి అంటే ఏం ఆయుధం మన దగ్గర? చదువు. మరి చదువులో ఇప్పుడు మేము మీలాగానే కూర్చొని ఉన్నాం ఒకప్పుడు, కానీ బాగా చదువుకొని ఈ స్థాయి కృష్ణ, కానీ కొందరు నాలాగనే చదవకుండా ఉండి ఇంట్లో వ్యవసాయం చేస్తారు. ప్రభుత్వం అన్ని అవకాశాలు అందరికీ సమానంగా ఇచ్చింది. ఎవరైతే ఏ సమయంలో ఆ సమయానికి తగ్గ పని చేస్తారో వాళ్ళు పైకి వస్తారు. ఈ సమయంలో నేను ఎంటర్టైన్మెంట్ చేస్తా, సినిమా పోతా, పనికిరాని చేస్తా పనులన్నీ అంటే వాట్సాప్ చూసుకుంటా, ఫేస్బుక్ చూస్తా, ట్విట్టర్ చూస్తా, నెట్ చూస్తా, పనికిరాని చేస్తా ఉంటే ఇది పోతుంది. ఏది పోతుంది? అసలు పోతుంది. కాబట్టి ఏం చేయాలి? అన్నీ ఉన్నాయి నీకు సౌకర్యాలు, కానీ నీకు కావలసింది, నువ్వు పైకి రావడానికి కావలసింది ఏందో దాన్నే ఎంచుకోవాలి. మార్కెట్లో తినడానికి అన్నీ ఉంటాయి, కానీ ఏది మనం చూసి తెచ్చుకుంటామా, చూసి తింటామా? అదేవిధంగా ఇక్కడ కూడా మీకు నెట్ ఓపెన్ చేస్తే పనికిరాని అన్నీ వస్తాయి. వాట్సాప్లు చేస్తారు, ట్విట్టర్లు చేస్తారు, దేశమంతా గ్రూపులు, దేశమంతా ఫ్రెండ్స్, కానీ దీనికైనా పనికి వస్తారా? మంచి భోజనం పెడతారు, కావాలంటే మాంసము చికెన్ తీసుకొచ్చి పెడతారు. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి, కానీ మీకు తెలియలేదు. ఎందుకు? ఎక్కడ మీ స్టడీస్ డిస్టర్బ్ అవుతాయో అని. కాబట్టి మీరు బాగా చదవాలి. ఏ టీచర్కి కల్మషం ఉండదు. వర్షం ఎలా పడుతుందో అదే విధంగా వాళ్ళ పాఠాలు కూడా చెప్తారు. కానీ ఒకరేమో బాగా రిసీవ్ చేసుకుంటారు, ఇంకొకడేమో బాడీ ప్రెజెంట్ మైండ్ ఆఫ్ అట్లా ఉండడానికి ఏ వ్యక్తులు ఏ వెక్కదు. సో కాబట్టి అలా మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ కాకుండా మైండ్ బాడీ రెండు కలిసి ఉంటేనే అది కరెక్ట్గా స్వీకరణ అవుతుంది. అందుకని ఈ రోజుల్లో చాలా డిజిటల్ క్లాసెస్ కానీ ఆడియో వీడియో విజువల్ క్లాసెస్ కానీ చెప్పే తీరులో కూడా టీచర్ను మార్పు చేసుకునే అంశాలు కానీ మరి ఆ విధంగా నిబంధనలు వచ్చినాయి వాళ్ళు చెప్తా ఉన్నారు. అల్టిమేట్గా యూఆర్ ఎట్ రిసీవింగ్ ఇట్, అంటే మేము చెప్తే రిసీవ్. సో దట్ ఈస్ నాట్ దట్ ఈ గ్రూపే పోతుంది ఆ గ్రూపే పోతుంది కాదు. పాత రోజుల్లో ఏమవుతామంటే డాక్టర్, ఏమవుతామంటే ఇంజనీర్, కానీ ఈ రోజులో అట్లా లేదు. ఏమవుతుందో కలెక్టర్ అని చెప్పేటోళ్ళు అప్పుడు, కొంతమంది తెలిసినోళ్ళు. ఇప్పుడు ఏమైంది? ఐటీ ఇంజనీర్ అయితే కూడా చెప్తున్నారు, సాఫ్ట్వేర్ అయితే అంటే ఇంజనీర్ అయితే అంటున్నారు. సో దట్ ఈస్ ది గ్లోబలైజేషన్, దట్ ఈస్ ది చేంజింగ్ పారాడైమ్ షిఫ్ట్. ఆ విధంగా షిఫ్ట్ అయింది. సో దానికి మీకు ఎక్కడ అవకాశం ఉంటే ఆ విధంగా మీ ప్రావీణ్యతని ప్రూవ్ చేసుకుంటూ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మరి మీరు నిలబడాలంటే యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ బి ఎక్సలెంట్. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కానీ ఇప్పుడు సాయంత్రం కల్లా ఇవన్నీ మీకు చేరతాయి. ఈరోజు సాయంత్రం వాళ్ళు వాడాలి. మళ్ళీ అక్కడక్కడ మీ రూమ్లలో పెట్టేయటం, ప్రిన్సిపల్ రూమ్లో లాకేసేయటం అలాంటివి దయచేసి చేయకండి. సో యూ షుడ్ టుడే ఈరోజు ఈవినింగ్ నుంచి ఏ ఒక్కరికి బ్లాంకెట్ లేని పరిస్థితి రాదు. సో విత్ దీస్ వర్డ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ కమ్ ఆన్ హియర్. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ వినాయక చతుర్థి సంవత్సరం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.